లక్ష్మీ ప్రసన్న నాన్న చెప్పిన సార్ రమేష్ గోపరాజపల్లి పడియల బల్లార్ హఫ్సీపూర్ సత్తన్న బొమ్మన రాజమణి వెల్లూరు అంతర్గాం వచ్చిండు సర్పంచ్ గారు సర్పంచ్ గారు చలి గారు ముందటికి రావు మండలంలోని వివిధ గ్రామాల నుంచి 58 మంది పేషెంట్స్ 58 మంది పేషెంట్స్ వివిధ వ్యాధుల బారిన పడి ఆరోగ్యశ్రీ మందులు లేని వాళ్ళు లేదా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అవసరం ఉన్న వాళ్ళు వివిధ ఆసుపత్రుల్లో వైద్యం పొంది వాళ్ళ గ్రామాల ప్రతినిధుల ద్వారా ఎంపీపీ గంగారం కానీ జడ్పీటీసీ గారు లేడీస్ మిగతా సర్పంచ్ వాళ్ళ ద్వారా వచ్చి ఇచ్చినప్పుడు బిల్లులన్నీ కూడా తీసుకెళ్లి ముఖ్యమంత్రి సహాయానికి సమర్పించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు 58 మందికి 16,50,000 శాంక్షన్ చేయించింది. ఈ 58 మంది కూడా చూస్తూ ఉంటే చాలామంది అయితే యాక్సిడెంట్ అయిన వాళ్ళు లేదా పక్షపాతం వచ్చిన వాళ్ళు రకరకాల వ్యాధుల వాళ్ళు. అంటే మనం కొంత ముందు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మటుకు ఈ జబ్బుల నుండి బయటపడే అవకాశం ఉంది. ఉదాహరణకు ఈ యాక్సిడెంట్ అయిన వాళ్ళు కొంత హెల్మెట్ పెట్టుకోవడము కొన్ని నిబంధనలు పాటిస్తే ఆ వీటి నుంచి కూడా బయటపడచ్చు. అదేవిధంగా వివిధ వ్యాధులు మనం సమయానికి బీపీ గోళీలు షుగర్ గోళీలు స్వచ్ఛమైన నీరు ఈ రకంగా తీసుకుంటే ఇప్పుడు మనం చూస్తే పక్షపాతం వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ వ్యాధుల నుంచి బయటపడే అవకాశం ఉంది. అట్లనే కొందరికి డెంగ్యూ అట్లాంటి వ్యాధుల నుంచి కూడా విడిచిపెట్టింది. ఇంటి చుట్టూ కూడా కొంత పరిశుభ్రత మెయింటైన్ చేసి దోమలు లేకుండా చూసుకొని ఇంట్లో తోటల్లో నీళ్లు లేకుండా చూసుకుంటే కొంత ఆ దోమలు నివారణ చేసుకుంటే కూడా ఈ డెంగ్యూ ఇట్లాంటి వ్యాధి నివారణ జరుగుతుంది. అంటే మనం తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అంటూ ఈ వ్యాధుల నుంచి ముందే రాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఏ హాస్పిటల్ చూసినా కానీ ఏడి పోయినా కానీ హాస్పిటల్ అన్నీ కూడా ఫుల్గా ఉంటుంది. ఎప్పుడు చూసినా ప్రతిరోజు ఏదో యాక్సిడెంట్ బారిన పడి అయితే దెబ్బలు తగలడము లేకపోతే చనిపోవడం జరుగుతూ ఉంది. దురదృష్టవశాత్తు కొన్ని వ్యాధులు వస్తే మనం ఏం చేయలేము, కానీ ఏవైతే మనం నివారించుకోగలుగుతామో అట్లాంటి వాటిపైన ప్రత్యేకమైన శ్రద్ధ అందరూ కూడా పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. జగిత్యాల పట్టణంలో ముఖ్యంగా ఇప్పటికే ఆసుపత్రుల ప్రభుత్వ ఆసుపత్రుల మేనేజ్మెంట్ పైన దృష్టి పెట్టినాం. డాక్టర్లు కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. మునుపటి కంటే కూడా ఎక్కువ మంది డాక్టర్లను ఈ ఆసుపత్రుల్లో నియమించడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు ఇంకెక్కువ వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా కొన్ని హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉన్నాయి, పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏమైనా అయినప్పుడు ఆ హాస్పిటల్లో కూడా సేవ చేసుకు వైద్యం చేయించుకుంటే మనకి బిల్లు తప్పక
ఉంటాయి. ఎందుకంటే బయట పెద్ద మొత్తంలో బిల్లులు కట్టి మళ్ళీ వచ్చి ఇవ్వడం, అవి తీసుకురావడం కూడా కొంత కష్టమవుతుంది. కాబట్టి దయచేసి ఇక్కడెక్కడైతే ప్రభుత్వ పరంగా వైద్య సేవలు అంతా ఇక్కడ వినియోగించుకోవాలి. అక్కడ ఇబ్బందులు అయితే నేను ప్రజాప్రతినిధులుగా ఒక శాసనసభ్యునిగా ఎల్లో వేళలో మీకు అందుబాటులో ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, జగిత్యాలలో మెరుగైన వైద్య సేవలు ప్రభుత్వం ద్వారా అందడానికి ఇంకా కూడా కృషి చేస్తాం. ఈ మధ్యలోనే నర్సింగ్ కాలేజ్ కూడా పూర్తి స్థాయిలో కట్టించుకోవడం జరిగింది. అట్లనే తల్లిపిల్లల హాస్పిటల్ కూడా శరవేగంగా జరుగుతూ ఉంది. వైద్య కళాశాల కోసం కూడా మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ పరంగా గతంలో కంటే ఈ ప్రభుత్వం వచ్చినాక వైద్య సేవలు మెరుగైనాయి, ఇంకా మెరుగైతే చెప్పి కూడా తెలియదు.